నెక్స్ట్ థింగ్, ఈ ఫైనాన్షియల్ అడ్వైజ్ అనేది ఇచ్చేటప్పుడు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరైనా వచ్చి నేను మీకు ఫ్రీ అడ్వైజ్ ఇస్తానన్నా లేదంటే ఫీజు తీసుకుని ప్రాపర్ అడ్వైజ్ ఇస్తానన్నా కానీ మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ డోంట్ బిలీవ్. కరెక్ట్గా వచ్చే వాళ్ళని ఎవరిని నమ్మరు, ఎవరైతే ఫ్రాడ్ ఉంటారో వాళ్ళని బాగా నమ్ముతారు. ఓకే, సో వీళ్ళు రైట్గా వచ్చే వాళ్ళని ఏంటంటే వీళ్ళు ఫ్రాడ్, కరెక్ట్ పర్సన్ కాదు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది చెప్తారు. ఈవెన్ ఆ పర్సన్ మీద టైం స్పెండ్ చేసి కరెక్ట్ పర్సనా కాదా అనేది తెలుసుకునే ఓపిక కూడా జనాలకు ఉండదు. ఓకే, అండ్ మోస్ట్లీ ఈవెన్ మీరు నా వీడియోస్ చూస్తే కనుక ఫేస్బుక్లో వాటిలో కింద కామెంట్స్ చదవండి, హౌ బ్యాడ్లీ పీపుల్ రైట్. ఓకే, ఈవెన్ వాళ్ళు ఇంకొక వీడియో ఏదైనా చూస్తారా, ఓ వీడియో చూస్తారు, రెండో వీడియో చూడరు, గూగుల్లో సెర్చింగ్ చేయరు ఈ పర్సన్ ఎవరు అనేది, అసలు రిజల్ట్స్ ఎవరికైనా వచ్చినాయా లేదా అనేది వెరిఫై చేసుకోరు. బ్లైండ్లీ దే గో అండ్ కమెంట్ లైక్ హీఈస్ అ ఫ్రాడ్, హీఈస్ అ రాంగ్ పర్సన్, హీఈస్ అ డిగింగ్ మనీ. ఓకే, ఈ పర్సన్ మనీ తీసేసుకుంటున్నాడు, మీ 99 రూపీస్ మూలంగా మేము ఆస్తులు కోల్పోతున్నాం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది పెడతారు. హౌ బ్యాడ్లీ రైట్, జస్ట్ చెక్ దట్, మీకు అర్థమవుతుంది. ఓకే, సో మోస్ట్లీ ఏంటంటే ఈ అనాలిసిస్ రీసెర్చ్కి వీళ్ళ దగ్గర టైం ఉండదు, జస్ట్ ట్రోలింగ్ అనేది ఈజీగా చేస్తారు. ఓకే, దట్స్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లానర్ డోంట్ వర్క్ విత్ మిడిల్ క్లాస్ పీపుల్. ఈవెన్ నాకు కూడా అనిపించింది కొన్నిసార్లు, బట్ యాజ్ ఎ కమిటెడ్ ఫర్ వన్ గోల్ నేను అదైతే తీసుకోవట్లేదు. ఐఎమ్ వర్కింగ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఓకే, ఐ హోప్ యూ ట్రై టు, అంటే మీరు నా దగ్గర రావాలని నాకు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది నేను చేయను. సో యూ ట్రై టు సెర్చ్ ఎ బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ గో ఫర్ హిమ్. ఓకే, అండ్ టేక్ ద రైట్ అడ్వైస్. దట్స్ ఇట్. విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.